శాండ్విచ్ కావాల్సిన తయారు చేసుకునే విధానం. బఠానీ ఆలు ఉడకబెట్టుకోవాలి. బఠానీ ఆలు తీసుకొని ఉడకబెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక తీసుకోవాలి, దించేయాలి. తర్వాత బ్రెడ్, ఆలు ఉడకబెట్టిన ఆలు, ఉడకబెట్టిన బఠానీ, కొత్తిమీర, పసుపు, సాల్ట్, కారం, బటర్, సీడ్స్, తయారు చేసుకునే విధానం. నిమ్మకాయ, తయారు చేసుకునే విధానం. బఠానీ ఉడకబెట్టి పాలగడ్డ బఠానీ అన్నీ కలుపుకొని కొత్తిమీర, పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. మిశ్రమాన్నంతా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బ్రెడ్ తీసుకోవాలి. తర్వాత బటర్ తీసుకొని దానికి మొత్తం అప్లై చేయాలి. బ్రెడ్కి అప్లై చేయాలి బటర్ తీసుకొని. దాన్ని తిప్పి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని స్టఫింగ్ చేసుకోవాలి మధ్యలో. దానిపైన సీడ్స్ కూడా వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా తయారు చేసుకొని అదేవిధంగా కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని స్టఫింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా రెడీ చేసుకొని టమాటో కేచప్ వేసుకోవాలి దాని మీద. చిల్లీ సాస్ వేసుకోవాలి ఫైనల్గా. ఇదంతా ఇలా రెడీ చేసుకొని మనం ఓవెన్లో తయారు చేసుకోవాలి. ఓవెన్లో పెట్టి 5 మినిట్స్ టైమింగ్ పెట్టుకొని 150 డిగ్రీస్ పెట్టుకోవాలి హీట్. అంతే 5 మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోయింది.